తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాలు పోటీ చేస్తున్నట్లు ప్రముఖ నటుడు మక్కల్ని దిమ్మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ఇండియా జననాయక కచ్చి ఆల్ ఇండియా సమత్వ మక్కల్ కచ్చితో కలిసి బరిలో దిగుతున్నామని కమల్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలకు తలో 40 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు. అటు డీఎంకే వరుసగా తన కూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపుపై స్పష్టతనిస్తూ ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా తాజాగా సీపీఎంకు 6 సీట్లను కేటాయించింది. దీనితో పాటు మరో 3 స్థానిక పార్టీలకు ఒక్కో స్థానాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 3 పార్టీలు డీఎంకే గుర్తుతోనే పోటీ చేస్తాయని పేర్కొంది. మరోవైపు టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీతో ఎంఐఎం పార్టీ పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఎంఐఎం తమిళనాడులో 3 స్థానాల్లో పోటీ చేయనుంది. వాణియంబాడి, శంకరాపురం, కృష్ణగిరిలో ఎంఐఎం బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ ప్రకటించారు.